స్మైలీ ఇలాంటిదని ఏ మాత్రం క్లో ఉన్నా నేను అసలు ఈ పెళ్లే వద్దనే దాన్ని. ఎందుకు మా అన్నయ్య అంటే నీకు అంత కన్సర్న్? ఎందుకంటే ఆనంద్ గారు చాలా మంచివారు, నీలా కాదు. తను చాలా డీసెంట్, నీలా కాదు. ఎదుటి వాళ్ళని చాలా బాగా అర్థం చేసుకుంటారు, నీలా కాదు. చాలా బుద్ధిమంతుడు, నీలా కాదు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలంటే ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఉంటుంది, నీలా కాదు. ముఖ్యంగా నాకు నా మాటకి ఎంతో విలువిస్తారు, నీలా కాదు. అంతేనా? భలే కనుక్కున్నావే. నిన్ను మాట్లాడమన్నా చూడు, నాకు బుద్ధి లేదు. ఇది కూడా బాగా కనుక్కున్నా. మా అన్నయ్య చాలా మంచివాడు, నేను 4-5 మర్డర్లు చేశాను. అన్నయ్య డీసెంట్, నేను పెద్ద రౌడీని. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దందాలు చేస్తుంటాను, రక్తాలు చూస్తుంటాను. ఇంకా ఇంకేదానో, అన్నయ్యకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇప్పుడు నేను చేస్తుందేంటి? టైంపాసా? అన్నయ్య నీ మాటకి విలువిస్తాడా? నేను నీ మాటలు విన్నాను కాబట్టి ఈ రన్నింగ్లు, హైడింగ్లు, చేసింగ్లు. ఏదో మా అన్నయ్య లైఫ్ కోసం కష్టపడుతుంది కదా అని హెల్ప్ చేస్తుంటే నన్ను అన్నేసి మాట్లాంటావా? అయ్యో, నేను జస్ట్ ఆనంద్ గారి గురించి మంచిగా చెప్పాను, నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు. నువ్వే కదా నీలా కాదు, నీలా కాదు అని ప్రతి మాటకి గుచ్చి గుచ్చి చెప్తున్నావు. నీలా కాదు కాబట్టి అన్నాను. అవునా? అన్నయ్య కార్ అసలు స్పీడ్ గా డ్రైవ్ చేయడు, కానీ నేను అలా కాదమ్మా. ఎప్పుడు చూడు. విరాజ్, విరాజ్, సారీ విరాజ్, ఐఎమ్ సారీ విరాజ్, నిన్ను కావాలనలేదు. సారీ విరాజ్, ప్లీజ్ విరాజ్, ఐఎమ్ సారీ విరాజ్, విరాజ్. పృథ్వీ, థ్యాంక్ గాడ్ నువ్వెక్కడ ఆనంద్కి దొరికిపోతావు అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు గదిలో ఉన్నవాడివి కామ్గా ఉండకుండా ఎందుకు సోర్స్ చేశావు? టైంకి కింద పడ్డట్టు యాక్ట్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇద్దరం దొరికిపోయేవాళ్ళం. ఆల్రెడీ సగం దొరికిపోయినట్టే. ఏమంటు నోడియో? ఆ విరాజ్ చైత్ర నన్ను ఫాలో చేస్తూ ఇక్కడ దాకా వచ్చేశారు. వాట్ అంటే వాళ్ళు నిన్ను చూసేశారా? నో, ఐ థింక్ నేనిక్కడ ఉంటాననే డౌట్తోనే వచ్చుంటారా. మెయిన్ డోర్ ఓపెన్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వెప్పుడు బాల్కనీ నుంచి వస్తావు కదా, బట్ ఎవరు లేరని మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చుంటావు అనుకున్నాను. కానీ వాళ్ళంతా డేర్ చేస్తారని అస్సలు ఊహించలేదు. నేను వాష్రూమ్లో ఉండబట్టి వాళ్ళ కంటపడలేదు. అక్కడికి నీలా మాట్లాడి నన్ను బయటికి రప్పించడానికి ట్రై చేశారు. ఈ పృథ్వీ అంత ఈజీగా ట్రాప్లో పడరని వాళ్ళకి తెలియదు పాప. అంటే మనిద్దరి గురించిన నిజం కనిపెట్టడానికి వచ్చారన్నమాట. నాతో ఆనంద్ కూడా రావడంతో వాళ్ళెక్కడ బ్లేమ్ అవుతారో అని ఎస్కేప్ అయి ఉంటారు. సీరియస్లీ, వాళ్ళిద్దరూ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, మన ప్రతి పనికి అడ్డు తగులుతున్నారు. ఇలాగే వదిలేస్తే మనకి రిస్క్. డూ సంథింగ్ బేబీ, నాకు చాలా కంగారుగా ఉంది. బేబీ, డోంట్ వరీ బేబీ, ఐ లవ్ యూ సో మచ్. నీకోసం మారువేషంలో వాళ్ళ ఇంటికి వచ్చి ఏమర్చిన వాణ్ణి, వాళ్ళిద్దరిని మన దాని నుంచి తప్పించలేనా? తప్పులందరూ చేస్తారా, కానీ వాళ్ళు నా జోలికొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. నన్ను వాష్రూమ్లో పెట్టి నాతో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడారు. నన్ను పట్టుకోవడానికి ట్రై చేయడం అంటే అది నన్ను ఛాలెంజ్ చేసినట్టే. ఐ లైక్ ఛాలెంజెస్, బట్ ఐ డోంట్ లైక్ ఛాలెంజింగ్ మీ.
నా ఈగో జోలికొస్తే ఎలా ఉంటుందో. వాళ్ళకి చూపించాల్సిందేగా. విరాజ్ కంటే ముఖ్యంగా ఆ చరిత్ర పనిపట్టాలి పృథ్వీ. పైకి అమాయకురాల్లా కనిపిస్తుంది కానీ అందర్నీ తన గ్రిప్లో పెట్టుకుని తనకి నచ్చినట్టు ఆటాడిస్తుంది. ఆ ఇంట్లో అందరికీ అతనికే ప్రత్యేకమైన అభిమానం. ఇంకా ఆనంద్ వాళ్ళ అమ్మాయితే చైత్ర కరెక్ట్, చైత్ర బెస్ట్, చైత్ర పర్ఫెక్ట్ అని వంత పాడుతూనే ఉంటుంది. దానికున్న గౌరవం, విలువ అన్ని పోవాలి. మనం మ్యాటర్లో ఇన్వాల్వ్ అయినందుకు అది పశ్చాత్తాపడేలా చేయాలి. తప్పైపోయింది, నన్ను క్షమించు స్మైలీ అని నా కాళ్ల మీద పడి లెంపలేసుకోవాలి. అంతలా దాన్ని టార్చర్ చేయాలి. కొందరిని మన బలంతో దెబ్బ కొట్టాలి, కొందరిని వాళ్ళ బలహీనతలతోనే దెబ్బ కొట్టాలి. దాని బలహీనతే ఎమోషనల్ అటాచ్మెంట్. ఎవరినైనా తన వాళ్ళనుకుంటే చాలు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. సచ్ ఎమోషనల్ ఫోన్. మరింకే ఆ ఎమోషన్స్, సెంటిమెంట్స్ మీదే దెబ్బ కొట్టాలి. కొట్టు దెబ్బ తెలుస్తుంది కానీ కొట్టిన వాళ్ళు మాత్రం కనపడరు. నొప్పి భరించలేక, తిరగబడలేక, ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో తెలియక సతమతం అయ్యేలా చేయకపోతే నా పేరు పృథ్వీయే కాదా. పెట్టి డ్రైవ్ చేయి, నెత్తి మీద కాదు. నీకంటే సారీ చెప్పించడం చాలు, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు. గుడ్ నైట్. ఈ పొట్టిదానికి బాగా ఎక్కువైంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు, పాపం. ఎవరి గురించి మహి పాపం అంటున్నావు? ఏం లేదమ్మా. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటమ్మా? ఫోన్ చేస్తే కూడా కలవడం లేదు. అది అమ్మా, ఒక ఇంపార్టెంట్ పనుండి నేను విరాజ్ బయటకు వెళ్ళాము. అక్కడ సిగ్నల్స్ సరిగా లేవు. దాపరికాలు ఎందుకు లేక్క? సినిమాకి వెళ్ళారా, షికార్కి వెళ్ళారా చెప్పండి. మహి, విరాజ్తో నేను సినిమాలకి షికార్లకి ఎందుకు వెళ్తానే? నా పని నేను చేసుకుంటాను, వస్తాను అంతే. అయినా ఎందుకలా అన్నావు? తన అలా అడగడానికి ఒక కారణం ఉందమ్మా. ఏంటమ్మా అది? నువ్వు ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నారని మహి అనుకుంటోంది. ఏమంటున్నారమ్మా, నేను అతన్ని ప్రేమించడం ఏంటి? అవునమ్మా, మీరిద్దరు చనువుగా ఉండడమే కాదు, నీకు పెళ్లి చూపులు జరుగుతున్నంతసేపు ఆ అబ్బాయి ముభావంగానే ఉండడం, నువ్వు పెళ్లికి ఓకే చెప్పగానే డల్లైపోయి
అమ్మా మహి, నీ ఓవర్ థింకింగ్ తో అందరిని భయపెట్టేశావా? అదేం కాదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లి చేయండి. ఉదయం వచ్చిన అబ్బాయి వాళ్ళకి అదే అమ్మలాంటి మీ దగ్గర నాకు దాపరికాలేంటి? సరేనమ్మా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఒక్క నిమిషం చైత్ర, ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. మహి నీ సొంత చెల్లెలయ్యుండి, నీ గురించి బాగా తెలుసుండి కూడా మీరిద్దరూ ప్రేమ నమస్తే అండి. చల్లగా ఉంది బాబా, పదండి లోపలికి రండి. రండి రండి రండి, కూర్చోండి. నమస్కారం మామగారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి కూర్చోండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. సీతారత్న గారు, ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఏమొద్దండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం. కూర్చోండి. వీళ్ళేంటి ఇంత పొద్దునే తయారై వచ్చారు, ఏదో మాట్లాడాలి అంటున్నారు? ఏదో ముఖ్యమైన విషయం అన్నారు, ఏంటది? ఏం లేదండి, మేం ఆచారాలు సంప్రదాయాలు నిక్కచ్చిగా పాటిస్తామని మీకు తెలుసు కదా. నిన్న అమ్మాయి అబ్బాయి జాతకాలు మా ఇంటి సిద్ధాంతి గారికి చూపించాం. ఇద్దరి జాతకాలు బాగా కలిశాయి అన్నారు. చాలా మంచి వార్త చెప్పారండి. కాకపోతే చిన్న సమస్య వచ్చి పడింది. ఏంటండి అది? సమస్య అంటే సమస్య కాదనుకోండి. ఏ విషయమైనా సరే సంశయం లేకుండా చెప్పండి, పర్వాలేదు. మా సిద్ధాంతి గారు ఏం చెప్పారంటే, పిల్లల జాతకాల ప్రకారం మరో 5 రోజుల్లో వివాహం జరిగితే చాలా బాగుంది.
పైగా ఇది మా అక్క పెళ్లికి సంబంధించింది. ఎన్ని ప్లాన్స్ ఉంటాయి, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎంత హంగామా చేయాలనుకుంటున్నా. అవన్నీ 5 రోజుల్లో ఎలా అయిపోతాయి? మీరు ఇలా సడన్ గా వచ్చి ప్రోగ్రామ్ ఎలా ఫిక్స్ చేస్తారండి? మహాలక్ష్మి నువ్వుండమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా, మీరేమనుకోకండి. తను అంటుందని కాదు, ఇంత తక్కువ టైంలో ఎంగేజ్మెంట్ అంటే అన్ని అరేంజ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచిస్తున్నాం. ఆలోచించడానికి ఏముందమ్మా, మాకు ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదు. సింపుల్గా మీ తరపు నుంచి ఓ నలుగురిని, మా తరపు నుంచి ఓ నలుగురిని పిలిపించుకొని కార్యక్రమం జరిపించేసుకుంటే సరిపోతుంది. అవునండి, ఇప్పుడు తప్పితే మళ్ళీ సంవత్సరం వరకు కుదరదు. అప్పటికి ఎవరి మనసులు ఎలా మారుతాయో అని మా భయం అంతే. అలా అని మీరు ఇలాంటి శుభకార్యాలు హడావిడిపడి చేస్తారా? పైగా మా అక్క కూడా ఇంట్లో లేదు, తను వచ్చాక మాట్లాడి దాని తర్వాత. మీ దగ్గర ఎలాంటి దాపరికం లేకుండా నిజం చెప్పేస్తున్నాను. నిజానికి నాకు చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఆస్తి హోదా ఉన్నాయని, ఏ దురలవాట్లు లేవని, ఎంత కఠినమైనా ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ నాకు చైత్ర చాలా బాగా నచ్చింది. తనని చూడగానే నా కోసమే పుట్టిందన్న ఫీలింగ్ నాకు కలిగింది. మా అమ్మ వాళ్ళకు కూడా తను ఎంతో బాగా నచ్చింది ఆంటీ. కానీ అమ్మ వాళ్ళు చెప్పినట్లు నిశ్చితార్థం కానీ పెళ్లి కానీ జరగకపోతే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో అమ్మ వాళ్ళ మనసు మార్చు, బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏవేవో చెప్పి ఇద్దాం.